జంతువులకు అంటే మేకలు ఆవులు కోళ్ళు ఏవైతే జంతువులనో ఒక అంటు వ్యాధి వచ్చినట్టు ఏదైతే కరోనా దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్నదో అదే విధంగా నేడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జంతువులకు నేడు అంటు వ్యాధి వచ్చినట్టు ఒక వ్యాధి అనేది సోకింది కాబట్టి ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం కేస్తాపూర్ గ్రామ పంచాయతీ తరపున మరియు కేస్తాపూర్ రాయ సెంటర్ తరపున కోరుతున్నాం ఒకటే ప్రతి గ్రామంలో మీరు ఒక హెల్త్ సెంటర్ అంటే వెటరినరీ డిపార్ట్మెంట్ ద్వారా క్యాంపులు ఏర్పాటు చేసి ఒక ప్రతి ఒక జంతువుని మీరు అందుకోవాలని మేము కోరుతున్నాము నేను తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జంతువుకు ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ ప్రకారంగాన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జంతువుకు మీరు కాపాడాల్సిన బాధ్యత వెటరినరీ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి నేను ప్రతి గ్రామంలో ఆ డిపార్ట్మెంట్ పరంగా ఒక జంతువుకి ఒక జీవనం పోషించాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము నేను ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు దీనిని తమ దృష్టిలో పెట్టుకొని జంతువులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము కాబట్టి నేను కేస్తాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ నాగోబా దేవాలయం చుట్టూ ఏదైతే కేస్తాపూర్ గ్రామాలు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి జంతువులను తెచ్చి ఒక ప్రదర్శన రూపంలో అంటే టెంపుల్ సరౌండింగ్ చుట్టూ మేము ఆ వ్యాధి పోవాలని మేరకు దేవుని చుట్టూ కాలు మొక్కి ఆ దేవుని ప్రసాదం ద్వారా నైవేద్యం ద్వారా ఆ నీటి ద్వారా మేము ప్రతి ఒక్క జంతువుని మేము వేయడం జరుగుతుంది కాబట్టి నేను గ్రామం తరపున మేము నాగోబా దేవాలయాన్ని కాలు మొక్కుతూ ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని అరికట్టాలని దేవునికి మేము ప్రార్థిస్తున్నాము జై నాగోబా